అందరికీ నమస్కారమండి. వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్కి స్వాగతం. ఇవాల్టి కథ మార్పు. కథ చాలా బాగుంటుంది, హార్ట్ టచింగ్ స్టోరీ. ఇప్పుడైతే లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా. సునయనకి తేలిగ్గానే దొరికింది తను వెతుకుతున్న ప్రదేశం. ఆ ఊరు కేరళలోని కోజికోడ్ దగ్గర చెరువన్నూరు అనే కుగ్రామం. ఆ ఊరు ప్రకృతి వైద్యానికి పేరెన్నికగంది. అక్కడ రంగనాథం వైద్యం చేయించుకుంటున్నాడనే సమాచారం సేకరించి వచ్చింది సునయన. అక్కడ ప్రకృతి వైద్యశాలలు ఓ 10 వరకు ఉన్నాయి. రోజుకి కొన్ని చొప్పున కవర్ చేసి అతని పేరు చెప్పి అతను అక్కడ ఉన్నాడో లేడో అని ఎంక్వైరీ చేసింది. 3 రోజుకే అతను ఉన్న ప్రదేశం తెలిసిపోయింది. అతను ఉన్న ప్రకృతి వైద్యశాల చాలా పెద్దది. లోపల చిన్న చిన్న పాకలు పర్ణశాలలుగా కనబడుతూ పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్నట్లుంది ఆ ప్రదేశం. సునయన అక్కడ ఆఫీస్లో అతని పేరు చెప్పి తను అతనిని కలవాలి అని చెప్పింది. వాళ్ళు మొదట సందేహించారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, మేము మీరిచ్చిన సమాచారం ఇంటర్కామ్లో ఆయనకి చెప్తాం, ఆయన అనుమతిస్తే మిమ్మల్ని పంపిస్తాం, ఇది ఇక్కడి పద్ధతి అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఎంతో వినయంగా. సునయన తన పేరు, తను ఎక్కడ నుండి వచ్చిందో చెప్పింది. రిసెప్షనిస్ట్ ఇంటర్కామ్లో రంగనాథంతో మాట్లాడి అక్కడ నుండి అనుమతి రాగానే ఒక హెల్పర్నిచ్చి పంపించింది సునయన్ని. అక్కడ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకు ఒక్కో పర్ణశాల కేటాయించి ఒక్కో నెంబర్ని ఇచ్చారని అర్థమైంది సునయనకి. హెల్పర్ రంగనాథం ఉండే ఇల్లు చూపించి వెనక్కు వెళ్ళిపోయింది. సునయన మూసిన తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. అప్పటి వరకు పడుకుని ఉన్నతను ఈమె రాక తెలిసి కూర్చున్నట్లుగా తెలుస్తోంది. సునయన కూర్చోగానే అక్కడున్న ఒక లేడీ అటెండెంట్ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఈ అమ్మాయి ఎవరా అన్నట్లు కొంచెం ఆశ్చర్యంగా చూస్తోంది. సునయన కూర్చోగానే ఒక లేడీ అటెండెంట్ మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఈమె ఎవరా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమె ఆహార్యం 16 అణాల మలయాళీలా ఉంది. సునయన మంచినీళ్లు తాగగానే ఇంకా నిలబడ్డ ఆమెను చూసి ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లుగా తల ఊపాడు రంగనాథం. ఆమె వెళ్ళగానే ఎలా ఉన్నారు నాన్న అంది సునయన. బాగానే ఉన్నాను అన్నట్లుగా తల ఊపాడు. నా సంగతి సరే, ఇంత దూరం ఇంతకాలానికి నీ రాకకి కారణమేంటో అన్నాడాయన. ఈ మధ్య అనుకోకుండా అత్తయ్య కలిసింది. మీ గురించి అడిగితే మీ వివరాలు చెప్పింది. ఈ ఊరి పేరు ఒక్కటే తను చెప్పగలిగింది. మీకు ఆస్మా సమస్య ఎక్కువయ్యి, మోకాళ్ళ నొప్పులతో విసుగుపోయి ఆపరేషన్ల బారి నుండి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని కూడా చెప్పింది. అన్నయ్య అమెరికాలో ఉంటున్నాడని మీకు తెలిసే ఉంటుంది. వాడు వెళ్ళి 3 ఏళ్ళు అవుతోంది. అమ్మ ఎలా ఉందో అడగరా అంది సునయన. ఎందుకు, అడగాల్సిన పని లేదు, ఆవిడ స్వేచ్ఛగా బాగానే ఉండి ఉంటుంది కదా అన్నాడాయన కొంచెం వ్యంగ్యంగా. అదేంటి నాన్న, అమ్మకి మీలా వయసు మీరదా, ఆరోగ్య సమస్యలు రావా? అలాంటి మాటలే తగ్గించుకుంటే బాగుంటుంది నాన్న. మీరిలా ఒంటరిగా అనారోగ్యంతో దూరంగా ఉండడం నాకు బాధ అనిపించింది. మేమిద్దరం మా జీవితాల్లో బిజీ అయిపోతే అమ్మ కూడా ఒంటరిగానే ఫీల్ అవుతోంది. నాకే ఐడియా వచ్చింది, మీరు ఈ వయసులో అన్నీ మర్చి ఒకరికొకరు తోడుగా ఉంటే బాగుంటుంది అని. అందుకే ఆలోచించి మీ దగ్గరికి వచ్చాను. ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ఇద్దరిని. ఇప్పుడు పంతాలు పట్టింపులు అవసరమా? గతం మర్చిపోయి ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు కదా అంది సునయన. ఇవన్నీ మీ అమ్మకి చెప్పు, నాకు కాదు అన్నాడాయన కోపంగా. వెంటనే సునయన అంది, మాకు మాత్రమే అమ్మనా, మీకు భార్య కాదా? మీ అప్పటి ప్రవర్తన మీకు సమంజసం అనిపిస్తోందా? మీరు ఎప్పుడూ మీ గతాన్ని తలుచుకోరా? మీకు గిల్టీగా అనిపించదా అని? మేం మాకు తల్లిదండ్రి ఇద్దరూ కావాలనుకోవడం అత్యాశ అని ఆవేశంగా అంది. మీరు 50 ఏళ్ళు దగ్గర పడుతున్న అమ్మని మాటలతో గాయపరచడం తప్పు. అమ్మ వైపు ఆలోచిస్తే అమ్మ చేసింది నాకేమీ తప్పుగా అనిపించదు. ఆ ప్లేస్లో అభిమానవతి అయిన ఏ స్త్రీ అయినా అలాగే చేస్తుంది. నాకు అప్పుడు 5 ఏళ్ళు, అన్నయ్యకి 15 ఏళ్ళు, అదే మీరు విడిపోయే టైంకి. ఇప్పుడు నాకు 24 ఏళ్ళు వచ్చాయి అని అంటూ ఉండగానే, నేనేం విడిపోలే, మీ అమ్మే వెళ్ళిపోయింది అన్నాడు ఆయన కోపంగా. అవును, ఎందుకు వెళ్ళిపోయింది? ఒక 10 ఏళ్ళుగా అమ్మను అడుగుతూనే ఉన్నాను, ఎందుకు వచ్చేసావు అని, నాన్న చేసిన తప్పేంటి అని. అమ్మ నాకు చాలాసార్లు చెప్పింది తన వ్యధ. మీరు ఇంజనీర్గా చేశారు, అలా అని మీ దర్పం అంతా అమ్మ మీద చూపిస్తే ఎలా? కాఫీ ఇస్తుంటే చేయి జారి కాఫీ ఒలికిపోతే సంసారి బుద్ధులు లేవు. డబ్బు సంపాదిస్తే తెలుస్తుంది విలువ. నేను కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే నువ్వు ఇలా బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉంటావు అనడం తప్పే కదా. మీకు కోపం వచ్చినప్పుడల్లా అమ్మని నా ఇంట్లోంచి వెళ్ళిపో అనడం తప్పు కదా. మీ ఇల్లా, అమ్మ ఇల్లు కాదా? అమ్మ అనాథనా? మీరు అమ్మకేమైనా జాలిపడి ఆశ్రయం ఇచ్చారా? అమ్మ అంది ఒకసారి.
ఒకసారి కాదు చాలాసార్లు ఈ మాట విన్నాను సునీ. నీకు నేను రెండు మూడు సంఘటనలే చెప్పాను. ఒకసారి మీ అత్తయ్య ఊరు నుండి వస్తోంది, స్టేషన్కి వెళ్ళి తీసుకుని రమ్మన్నారు. నేను వెళ్ళడం కొంచెం లేట్ అయ్యి ఆవిడ కనపడలేదు. మీ అత్తయ్య తనే వచ్చేసింది మన ఇంటికి. నేను వెళ్ళలేదని ఇద్దరికీ కోపం వచ్చింది. నువ్వు కావాలనే వెళ్ళలేదు కదూ అన్నారు ఆయన. నా మాట అంటే నీకు లెక్కలేదు, చూస్తున్నానంతా. ఇలా అయితే నా ఇంట్లో ఉండాల్సిన పని లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, లేదంటే వేరే ఇల్లు చూసుకుని పో అన్నాడు ఆయన. ఇంటి స్థలం కొన్నప్పుడు, ఇల్లు కడుతున్నప్పుడు, గృహప్రవేశం అయినప్పుడు, ఇల్లు పూజ దులుపుతున్నప్పుడు, ఇల్లు చక్కదిద్దుతున్నప్పుడు ఇది నా ఇల్లు కూడా అని అనుకున్నాను, నాకు హక్కు ఉంది అనుకున్నాను. కానీ ఇలా మాటి మాటికి ఇది నా ఇల్లు, నా ఇంట్లోంచి పో అంటే నాకెంత అభిమానంగా అవమానంగా ఉంటుంది చెప్పు. ఏ ఇల్లు స్త్రీది కాదు, అయితే తండ్రిది, లేకుంటే భర్తది, కాకుంటే కొడుకుది. ఈ ఇల్లు లేకపోవడం వల్లనే కదా మగాడు ఆడదాన్ని ఆడిస్తున్నాడు. ఇంటిని సంపాదిస్తాను, నా ఇంట్లో నేనుంటాను అనుకుని కట్టుబట్టలతో బయటికి వచ్చేశాను. గాయపడినప్పుడు నిర్ణయాలు గట్టిగా ఉంటాయి, గట్టి నిర్ణయాలు చెక్కు చెదరవు అంది అమ్మ. అమ్మ వచ్చేశాక మీరు ఒంటరిగా ఉండలేక బెంబేలు పడిపోయారని, సతమతమయ్యారని అమ్మకి మామయ్యలు చెప్తూనే ఉన్నారట. బేసిక్గా మీరు అమ్మ మీద డిపెండెంట్, అమ్మ లేకపోతే ఇంట్లో మీకు ఒక్క క్షణం జరగదు. అమ్మ మాత్రం నేను కావాలంటే ఆయన్నే నా ఇంటికి రమ్మను, నేను ఆ గడప తొక్కను అని భీష్మించి కూర్చుంది. మీరు అలాగే ఉన్నారు. ఎందుకు నాన్న, మీరు అమ్మ విషయంలో ఒక మగాడిలా ప్రవర్తించారు కానీ ఒక భర్తగా, తండ్రిగా, బాధ్యతగా ప్రవర్తించలేదు. అమ్మ ఆ ఏజ్లో ఒక ప్రైవేట్ స్కూల్లో క్లర్క్గా చిన్న ఉద్యోగం సంపాదించి కష్టపడి మమ్మల్ని పెంచింది. ఇద్దరూ పంతాలకు పోయి ఎవరి జీవితం వాళ్ళు గడిపేశారు. మీరు చెడ్డవారు కాకపోవచ్చు, కానీ మగాడిననే అహం మాత్రం చాలా ఉంది. అమ్మకి సారీ చెప్పి మీరు మీ తప్పు సరిదిద్దుకుని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా ఉంటే బాగుంటుందని మీకు చెప్పాలని వచ్చాను. అప్పుడు 10 ఏళ్ల చిన్నదాన్ని, చెప్పలేకపోయాను. ఇప్పుడైనా చెప్తే మీలో మార్పు వస్తుందేమో అని వచ్చాను. ఇన్ని రోజులు గడిచాయి, మిగిలిన రోజులు ఎలా ఉన్నా గడుస్తాయి, కానీ అర్థవంతంగా గడిస్తే బాగుంటుంది కదా. నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, సంవత్సరానికి 10 లక్షల జీతం. కలకత్తాలో ఐఐఎంలో కూడా సీట్ వచ్చింది. రెండింటిలో జాయిన్ అవ్వడానికి 4 రోజులు మాత్రమే టైం ఉంది. నేను ఇంకా ఏది అని నిర్ణయించుకోలేదు. మీరిద్దరూ మళ్ళీ కలిస్తే నేను పై చదువులు చదువుకుంటాను నిశ్చింతగా, లేదంటే అమ్మని తీసుకుని వెళ్ళిపోయి నేను ఉద్యోగంలో చేరతాను. నాకు ఏదైనా హ్యాపీనే, మీకు పెన్షన్ వస్తుంది, ఇద్దరికీ ఆర్థికంగా ఏ లోటు లేదు. ఈలోపు మీరు ఆలోచించుకోండి, మాకు మీ ఇద్దరూ కావాలి. ఇదిగో నా ఫోన్ నెంబర్, మీ మనసు మారి నాకు కాల్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్తాను. మీ వైద్యం కూడా ఇంకో 4 రోజులు ఉందంటున్నారు కదా, అది అవుతుంది. ఇది మీ తప్పు మీరు సరిదిద్దుకునే ఒక అవకాశం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. మీరు మారితే అమ్మని నేను కన్విన్స్ చేయగలనేటువంటి నమ్మకం ఉంది. బాలు మీ కోట్లో ఉంది, వస్తాను అని లేచి వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే గబుక్కున సునైన చేయి పట్టుకుని అన్నారాయన. మొహంలో పశ్చాత్తాపం కనిపిస్తూ ఉండగా, నువ్వు ఇంకా చదువుకో సుని అని అలా అనడంలో ఆయన ఉద్దేశం తెలిసి సునైన కళ్ళు మెరిశాయి ఆనందంతో. ఏ బంధమైనా దారమంత సున్నితంగా ఉంటుంది, లాగే కొద్దీ తెగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి తెగాక అతికించడం చాలా కష్టం. నేను మగాణ్ణి, నేను సంపాదిస్తున్నాను, ఏదో ఊరికే ప్రజాసేవలాగా భార్యను ఉద్ధరిస్తున్నాను అని భర్త అనుకోకూడదు. అలాగే నేను కూడా సంపాదిస్తున్నాను, నేను నీకంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు అనే అహంకారం భార్యకి ఉండకూడదు. మనకున్న ఆర్థిక ప్రపత్తి మన బంధాలని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడాలని కానీ ఉన్న బంధాలని తెంచుకోవడానికి కాదు. ఈ సందేశం ఈ కథ మనకి తెలుపుతోంది. జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ఇలాంటి విలువైన బంధాలని పదిలంగా కాపాడుకుందాం. కథ నచ్చితే వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కథల్ని అందిస్తూ ఉంటానండి.